హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. అండ్ భానుప్రకాష్ రెడ్డి బెజ్జంకి. సో దసరా ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది. వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్ టు రిలీజ్. అండ్ చూసేద్దాం రండి ఎలా ఉందో. నమస్తే మమ్మీ. లుంగెత్తి కట్టి ఎవనెవనో కొట్లు దిగినాక అదే లుంగి దించి ఆగమాగం చేసుడు. లాటికో రే, అది మన కోసమే పిత్రి పడుకో. మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపో. రెండో దెబ్బ పడే పని సుతలేదు. తాగి మర్చిపోవడం తప్పు కాదు, తప్పు చేసి మర్చిపోవడం తప్పు. నేను లోపట నా దోస్తు గండ్లు బయట ఉండే బతుకు నాకు అక్కర్లేదన్నా. సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా తెలుస్తా. పది తలకాయలు ఉన్నోడే ఒక్క తలకాయ ఉన్న చేతిలో కుక్క సావదచ్చిండు. పురాణాలను మించిన బతుకులామనై ఒక్కొక్కనికి మొలదారం కింద గుడాలు రాల్తే బ్యాచ్. అయ్యో బాబు, ఏంటిది చూసుకున్నావు? అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్, స్పెల్ బౌండ్ ట్రైలర్ ఇదైతే ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాలిడ్ ట్రైలర్ అదైతే గ్యారంటీగా చెప్పాలి. నాకైతే ముందు ఆ బతుకమ్మ షార్ట్స్ తోటే పడిపోయినా, ఎందుకంటే తెలంగాణలో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటేనే బతుకమ్మ. ఆల్రెడీ వీళ్ళు తెలంగాణ మీద తీస్తున్నారంటే కొంచెం కొంత గొప్ప నాకు డౌట్స్ ఉన్నాయన్నమాట, వీళ్ళు ఎంత ఆథెంటిసిటీ చూపిస్తారని చెప్పేసి. బట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది తెలంగాణ యాక్సెంట్. ముఖ్యంగా ప్రతి డైలాగ్ నేను వింటున్నాను కదా, చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఏ పర్టికులర్ ప్రదేశం నుంచి వచ్చిందని చెప్పేసి. ముఖ్యంగా ఇది సింగరేణి గోదావరి కానీ ఆ ఏరియా నుంచి స్టార్ట్ అవుతుందనమాట, ఎందుకంటే బొగ్గు గనుల మీద సినిమా కాబట్టి. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్లీ డన్ ఐ థింక్. అండ్ ఆల్సో ఆ వరల్డ్ మొత్తం టోటల్గా సినిమాటోగ్రఫీ ముఖ్యమని చెప్పాలి. ఆ వరల్డ్ మొత్తం చాలా ఆథెంటిక్ అండ్ వెరీ విజువల్లీ ట్రీటింగ్ అనిపిస్తుంది అనమాట. క్యాచ్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా నానీస్ లుక్ ఒకటి అనుకున్నా కానీ ఎవ్రీ క్యారెక్టర్ చాలా రాస్టిక్గా, చాలా రాగా, కొత్తగా అండ్ ఆల్సో ఆథెంటిక్గా అనిపిస్తుంది. ముఖ్యమంది చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ద మ్యూజిక్ మ్యాన్ ఇక్కడ మాత్రం విపరీతంగా చాలా 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 బాగా యూజ్ అయింది మ్యూజిక్ అయితే మాత్రం. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ నానీస్ మాసెస్ట్ ఫిలిం యట్ ఆబ్వియస్గా. ఐ థింక్ ఒకవేళ కనుక దీని మీద వీళ్ళు ఈ హైప్తో కనుక వీళ్ళు ప్రమోషన్స్ బాగా చేస్తే, ఇంకా ఇవాళ 14th 30th నాడు సినిమా రిలీజ్, ఈ 16 డేస్ ఆగకుండా మంచి ప్రమోషన్స్ చేసారనుకోండి, ఇండియా వైడ్గా అద్భుతమైన కలెక్షన్స్ చూస్తారు, అది మాత్రం గ్యారంటీగా. అండ్ ఆల్సో నాకు విపరీతంగా నచ్చింది ఏంటంటే దీంట్లో డైలాగ్స్లలో భూతుల్ని ఎలా ఇంటిగ్రేట్ చేశారు చూసారా, గమనిస్తే చాలా చాలా రియలిస్టిక్గా ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ప్లేస్ ఎక్కడ అనిపించలేదు. ఆబ్వియస్గా నేను ఒక ట్రైలర్ చూసేస్తే నేను సినిమా గురించి మాట్లాడుతున్నాను, బట్ దిస్ ట్రైలర్ రియల్లీ మేడ్ మీ టు గో వాచ్ ద ఫిలిం రైట్ నౌ. ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడే వెళ్ళాలి అనే అంత ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేసింది. నాకు మాత్రం విపరీతంగా నచ్చింది. 30th వరకు అయితే నేనైతే ఆగలేను, బట్ ప్లీజ్ ప్రమోషన్స్ మాత్రం గట్టిగా చేయాలి. ఒక్క లైక్ జస్ట్ ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేసేసి అక్కడ ఇక్కడ మన తెలుగులో మాత్రమే చేస్తే మాత్రం ప్రమోషన్స్ బాగుండదని నా అభిప్రాయం అనమాట. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు డూ దిస్. చాలా రస్టిక్గా ఉంది, చాలా రాగా ఉందన్నమాట. ముఖ్యంగా నాని మేనరిజము, ఆ కామెడీ కూడా నాకైతే బాగా వర్కౌట్ అయింది. ఐఎమ్ టెల్లింగ్ యూ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్
టీజర్ చూసినప్పుడే వెరీ వెరీ ఎక్సైటెడ్ నేను. అలాంటిది ఇప్పుడు ట్రైలర్ మాత్రం దానికి టాప్ నాచ్ ఉందన్నమాట. నేను మాత్రం ఖచ్చితంగా March 30th నాడు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి థియేటర్లో ఖచ్చితంగా చూస్తా, అది మాత్రం గ్యారంటీ. అందరూ చూడాలంటే వీళ్ళు మంచి ప్రమోషన్స్ ఇవ్వాలి, అది మాత్రం గ్యారంటీ. మీరు కూడా ఈ ట్రైలర్ చూస్తారు కదా, మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మా కాంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. దాట్ సెడ్, ఐ యామ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.